రాకుమారి కుంతి తాము ఎక్కడ ఉన్నారు? కుంతి పుత్రి, నువ్వెక్కడున్నావు? దాత్రి, ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు నువ్వు కుంతి? దాత్రి, ఎక్కడున్నావు? రాకుమారి కుంతి తాము ఎక్కడున్నారు? దాత్రి, ఎక్కడున్నావు నువ్వు? కుంతి, రథం ఆపు. దాత్రి, రాకుమారి కుంతి, పుత్రికా, రాకుమారి కుంతి తాము ఎక్కడున్నారు? రాకుమారి కుంతి తాము ఎక్కడున్నారు? సారథి, ఈ దిశగా పోని. కుంతి, రాకుమారి కుంతి తమరెక్కడున్నారు? పుత్రికా, రాకుమారి కుంతి తాము ఎక్కడున్నారు? కుంతి, రాకుమారి కుంతి, దాత్రి, రాకుమారి కుంతి తాము ఎక్కడున్నారు? దేవాధిదేవా, మహాదేవా, భోలేనాథా, ప్రభు, 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 జై శివశంకర, జై భోలేనాథ. ప్రభు, ఇదేం నాటకం ప్రభు? ఈ లీలా నాటకం ఏమిటి? తాము సెలవిస్తుంటారు, ఇది విధి విధాన అనుసారం జరుగుతుందని. మరైతే, మరైతే ఈ మలుపెందుకు ప్రభు? కనులు తెరవండి ప్రభు, ఆ నేత్రాలు తెరవండి ప్రభు. పృథ్వీలోకంలో విచిత్ర ఘటనలు జరిగిపోతున్నాయి. కుంతి ఇక్కట్లా పాలవుతోంది, తను నిర్ణయం తీసుకోలేకపోతోంది. కుంతిని, కుంతిని ఈ విపత్కర పరిస్థితి నుంచి కేవలం తామే విముక్తినివ్వగలరు ప్రభు. తాము మౌనంగా ఉన్నారేం భగవాన్? దేవహూతి మంత్రగ్రహణ జరిగిన పిమ్మట కుంతి విచలితురాలవుతోంది. మాకు బోధపడమే లేదు ప్రభు. తను ఏమూలో ముఖం చాటేయాలన్న ప్రయత్నం ఎందుకు చేస్తోందో? భోలేనాథ, తామీ రహస్యమయ మౌనానికి అర్థం మాకు బోధపడమే లేదు. దేవాధిదేవా, దేవర్షి, సూర్యదేవుని సంయోగం వలన కుంతీదేవి గర్భాన్ని ధరించింది. ఇప్పటి వరకు కుంతీదేవి అవివాహిత కదా, అందుకే ఈ సత్యాన్ని వెల్లడించలేకపోతోంది. అదే ఆమె వ్యాకులతకు కారణం దేవర్షి. మరైతే ప్రభు, ఈ వ్యవహారం తమరి ప్రేరణ వల్లే జరిగింది. ఆమె ఈ సత్యాన్ని తానుగా వెల్లడించలేదా? తానొక దివ్యమంత్రయోగ కారణాన గర్భాన్ని ధరించానని? చెయ్యొచ్చు దేవర్షి, తప్పకుండా చెయ్యొచ్చు. మరైతే తమకీ సత్యం బహుబాగా పరిచితం. ఇది ద్వాపరయుగం కదా, అందున ద్వాపరయుగంలో ఏ సత్యాన్నైనా ప్రామాణికం చేయాలంటే సముచిత ప్రమాణాల ఆవశ్యకత ఉంది. కుంతి ఇప్పటి వరకు అవివాహిత, అందువల్ల తన మనసులో భయం అకారణం కాదు దేవర్షి. మరైతే మేము తనను రక్షించేందుకు సదా కట్టుబడి ఉంటాం. కానీ మహాదేవా, సంతానోత్పత్తి పిమ్మటైనా కుంతి ఈ సత్యాన్ని ప్రకటించాల్సిందే కదా. కుంతికనే పుత్రుడు తన కర్మలతో, వీరత్వంతో సర్వోన్నత ప్రతిష్టను, గౌరవాన్ని పొందుతాడు. తమరి లీలా విశేషాలు అపారం. జై భోలేనాథ, జై శివశంకర, జై శివశంకర, జై భోలేనాథ, జై శివశంకర. లోక్ నిరంజన్, జై శివశంకర, జై భోలేనాథ, జై శివశంకర. ఆశ్చర్యం, మహా అపచారం! మా పవిత్రాశ్రమంలో వనితల వస్త్రాల, ఇదెలా సంభవం? ఎవరు చేశారు ఈ ఘోరం? గురుదేవా, అనర్థం గురుదేవా. అవును గురుదేవా, కుటీరం అంతా మాయా. గురుదేవా, ఒక స్త్రీ, బ్రహ్మచారుల ఆశ్రమంలో ఒక స్త్రీ. అవును గురుదేవా, ఒక స్త్రీ. తమరు త్వరగా రండి గురుదేవా. రండి గురుదేవా, రండి.
అనర్థం, ఘోర అనర్థం. గురుదేవా, చూస్తుంటే గర్భవతిలా ఉంది గురుదేవా. అవును గురుదేవా, ఈ స్త్రీ గర్భవతే. గర్భవత శివ 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 గురుదేవా, ఆమె తన పాపాన్ని దాచిపెట్టాలని వచ్చినట్టుంది. అవును గురుదేవా, తప్పక ఈమెకు తోడుగా మరొకరు ఉండే ఉంటారు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు తోడెవరున్నారు? నిన్ను గర్భవతిని గావించిన వారెవరు? ఎవరు దీనికి పిత? ఎవరి పుత్రివి నువ్వు? మా ఆశ్రమంలోకి ప్రవేశించేటంత దుస్సాహసాన్ని ఎలా గావించావు నువ్వు? జవాబు చెప్పు, శీఘ్రంగా జవాబు చెప్పు. శివ 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 గురుదేవా, ఆమె తన పాపాన్ని దాచిపెట్టాలని వచ్చినట్టుంది. అవును గురుదేవా, తప్పక ఈమెకు తోడుగా మరొకరు ఉండే ఉంటారు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు తోడెవరున్నారు? నిన్ను గర్భవతిని గావించిన వారెవరు? ఎవరు దీనికి పిత? ఎవరి పుత్రివి నువ్వు? మా ఆశ్రమంలోకి ప్రవేశించేటంత దుస్సాహసాన్ని ఎలా గావించావు నువ్వు? జవాబు చెప్పు, శీఘ్రంగా జవాబు చెప్పు. నువ్వేనా గర్భవతికి తోడుగా వచ్చింది? క్షమించండి ఋషివర్య, మా సఖి నిర్దోషి. మేం పరిస్థితికి లోబడి ఆ వివస రాకుమారికి తోడుగా ఉన్నాం. వివస రాకుమారా? ఎక్కడి రాకుమారి? రాకుమారి ఎందుకు వివసరాలైంది? అదో కరుణ గాదు గురుదేవా, వింటే తాము ద్రవించిపోతారు. తప్పకుండా తమరు కృపామృతం వర్షిస్తారు. ఏంటా కరుణగాథ? ఒక రాకుమారుడున్నాడు, అతి సుందరుడు, సుశాలుడు, వీరయోధుడు. ఆయన గారి నామధేయం భానుదత్తుడు. ఆయన నామధేయం భానుదత్తుడు గురుదేవా. ఆలకించా, ముందేం జరిగింది? మా సఖి రాకుమారి పూర్ణిమ ఆయన్ని చూసింది. ఆయనపై మోహితురాలైంది. ఆ యువకుణ్ణి గాంధర్వ వివాహమాడింది. మరైతే గురుదేవా. దుఃఖించకు పుత్రి, చెప్పు అటు పిమ్మట ఏమైంది? దంపతులకు మొదటి రాత్రి ముగిసింది. మొదటి రాత్రి తర్వాత? అనంతరం ఆ మర్నాడు ఉదయం యువకుడి రాజ్యంపై ఆక్రమణ వాటిల్లింది. ఆ యువకుడు యుద్ధం గావించేందుకు వెళ్ళాడు. అంటే ప్రథమ రాత్రిలోనేనా? అవును గురుదేవా, మా సఖి తాను తొలి రాత్రే గర్భాన్ని ధరించింది. రాకుమారుడు భానుదత్తుడు వైవాహిక విషయమై తన మాతాపితలకు ఇసుమంతైనా చెప్పలేదు. అటువంటి స్థితిలో మా ఈ సఖి తమ మాతాపితలకు ఎలా ముఖం చూపిస్తుంది? ఇది కడు అనర్థం, ఘోర అనర్థం. ఈమెను తామే రక్షించండి గురుదేవా. శివ పరమాత్మ కృపతో తమరి శరణార్థులం అయ్యాం. మాము రక్షించండి గురుదేవా. మా రాకుమారిని రక్షించండి గురుదేవా. శరణాగతుల్ని రక్షించడం మా విహిత ధర్మం కుమారి. మరైతే మీ సఖి పూర్ణిమ ఎక్కడుంది? ఇక్కడే ఉంటుంది గురుదేవా. పద, మనం అన్వేషిద్దాం. Ha ha ha!
ఆగు కుంతి. కుంతి, కుంతి, సూర్యదేవా, తాము అవును దేవి, నువ్వు స్వచ్ఛమైన గంగానదివి, మా పుత్రునికి జన్మనివ్వబోతున్నావు. అందుకే నీ ఇక్కట్లు పరిష్కరించడం మా విహిత కర్తవ్యం. లేదు దేవా, తాము తమరి కర్తవ్యం పూర్తి గావించారు. తమరి అంశ మా గర్భంలో ఫలిస్తోంది. దీన్ని ఆహ్వానించింది మేమే కదా, అందుకు దీన్ని రక్షించడం మా కర్తవ్యమే. ఇది సత్యమే దేవి. మరైతే నిన్ని విధంగా చూడటం మాకు అత్యంత అప్రియం, అది కష్టకార్యం. దేవా, ఇది పరిస్థితి వల్ల ఉత్పన్నమైన కఠోర సత్యం. దీన్ని మనమెలా వద్దనగలమంటారు? కానీ మేం నిరాశ చెందినప్పటికీ మేం కోరుకున్న పుత్రుణ్ణి రక్షించేందుకు సిద్ధమయ్యాం. మా అంశను రక్షించేందుకు మేం స్వయంగా కట్టుబడి ఉన్నాం. అందుకుగాను నిన్ను ఎలాంటి దివ్యలోకం తీసుకుపోతామంటే, అక్కడ అపూర్వ శాంతి, అద్భుత సుఖం స్థాపితమైంది. కాని దేవా, మేం మా పుత్రుణ్ణి కనబోయేది దివ్యలోకంకై కాదు, పృథ్వీలోకం కోసం కదా. మా పుత్రుడు పృథ్వీలోకంలో పెరిగి మానవతా విలువల్ని రక్షిస్తాడు. అప్పుడు మాకు తనకి జన్మనిచ్చినందుకు గౌరవం ప్రాప్తిస్తుంది దేవా. నిజం, నిజంగా నువ్వు వీరపుత్రునికి జననివన్న గౌరవాన్ని పొందుతావు దేవి. మరైతే ఈ లోకల అవమానాల నుంచి నువ్వు బిడ్డని ఎలా కాపాడగలవు? దేవా, అవమానాలకు భయపడిపోయి మేం మమతాను రాగాల్ని ఎప్పటికీ నిరాదరణ గావించలేం. రాకుమారి, పూర్ణిమ, రాకుమారి ఎక్కడున్నావు? పూర్ణిమ ఎక్కడున్నావు? పుత్రి పూర్ణిమా ఎక్కడున్నావు? మేం నీ దృఢ నిశ్చయ శక్తికి ప్రసన్నులం దేవి. వారు నిన్నే పిలుస్తున్నారు. మమ్ము చూస్తే ఆ జనం శంకిస్తారు. అందుకే మేం వెళ్తాం. నీ శిశురక్షణకే మేం స్వయంగా ప్రతిబద్ధులం. నీకు శుభం కలుగుతుంది. పదపూర్ణిమ, ఆశ్రమానికి పోదాం. గురుదేవులు మన ఇబ్బందులు విన్నారు. అవును పుత్రి, మాకు నీ సమస్త కష్టాల గురించి తను వివరించింది. నువ్వెంతకాలమైనా మా ఆశ్రమంలో ఉండవచ్చు అమ్మా, నీ మనసులో సకల దుఃఖాల్ని విడనాడు పుత్రి. మేమంతా నీతో ఉన్నాం. రా పుత్రి. రా పూర్ణిమ, రా. రా అమ్మా. రాత్రి, ఇదిగో అగ్ని. ఇలా ఇవ్వండి. కుంతి, ధాత్రి, కుంతి ధైర్యంగా ఉండు.